అకౌంట్ పైసలు ఇవ్వండి అదర్ ప్రూఫ్ తో సామని చూపిడం చూపిస్తా మీడ ద్వారా ఇడ ఏం సమస్య ఉంది సార్ ఇడ నాల వెళ్ళి బాగా ఉంది ప్లస్ ఒకటి పింఛన్ ప్రతి ఇంటి కొట్ట ముసలి పింఛన్ వాళ్ళకి పెట్టాను నేను మూడు నాలుగు సార్లు మున్సిపల్ ఆఫీస్ పోయినా కార్పొరేట్ విధంగా పట్టించుకోలేదు విధంగా రాలేదు చెప్తాం అనుకున్నా మా అంతా మేము పోయినా కూడా ఒక్క ఒక్కసారి రెస్పాన్స్ లేదు పింఛన్ వాళ్ళ బిడ్డ మాకు మీరు గెలిస్తే పింఛన్ ఇప్పించాలంటే నేను హామీ ఇచ్చడం జరిగింది పింఛన్ గెలవగానే కంపల్సరీ పింఛన్ ఇప్పిస్తాను గెలవగానే హామీ చేస్తాను వాళ్ళు గల్లెలకు వస్తే చూస్తే అర్థమవుతుంది ప్రజలు ఎట్లా వాళ్ళ ఎంబడి ఎట్లా ఉన్నది ఏముందని మేము మాకు భారీ మెజార్టీతో గెలుస్తున్నాం మేము వాళ్ళ మొత్తం యువత మొత్తం నాయనికి ఉంది ఎందుకంటే మోడీ పథకాలకు ఆకర్షితులై ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ మద్దతుతో ఇంకా బాగా పెరిగిపోయింది మాకు దానివల్ల భారీ వ్యర్థం తెలుస్తున్నాం ఫస్ట్ జెండా బాలనే ఎగురుతున్నా చాలా బాగుంది బీజేపీ అంటే చాలా బాగుంది ఈసారి మేయర్ సీటు కైవసం చేసుకున్నాం ఖచ్చితంగా వస్తుంది ముస్లిమ్స్ అంతా మాకు మద్దతు తెలుపుతున్నారు మేము రాజకీయాల్లో ముస్లిం ఏరియా ఉంది అలా పోయినా వాళ్ళంతా మద్దతు తెలుపుతున్నారు ఈరోజు కలిసి అన్న మీ ఎమ్మడు వస్తుంది నిన్న మా ఎమ్మడు తిరగడం జరిగింది వాళ్ళంతా అలాంటిది ఏం లేదు ఆయన తప్పుడు తప్పుడు ప్రసారం నేను గెలవగానే ఏదైతే ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్ అనుకుంటున్నా మిగతా అవర్స్ అనేది తిరుగుతున్నా అదేవిధంగా గెలిచినాక 24 అవర్స్ పనిచేయడానికి రెడీ ఉన్నాం మా ప్రజలు రెడీ ఉన్న పనిచేయడానికి ఏ సమస్య ఉన్నా ముందుకు వచ్చి పనిచేయడానికి రెడీ ఉన్న వాళ్ళు నన్ను నమ్మి వాళ్ళు శంకర్రెడ్డి ఇక్కడ మాజీ కౌన్సిలర్ నేను చేసినటువంటి పథకాలు మరి ఇవన్నీ చేసి సర్వేలో కూడా మరి బీజేపీ వస్తుందని ఫస్ట్ బీజేపీ సర్వే చేసినాక ఫస్ట్ బీజేపీ పేరే శ్రీమార్ మల్లన్న గారు చెప్పడం జరిగింది మా తమ్ముడు నర్సరెడ్డి గారికి సీట్ వచ్చింది మేము అందరం కలిసి నర్సరెడ్డి గారిని గెలిపించాలనుకుంటున్నాము మరి ఓటర్స్ కూడా ఎక్కడ మేము పోయినా కానీ మా మేము చేసినటువంటి పాతే ఉన్నాయి ఇంకా మాకు ఇద్దరు కార్పొరేటర్లు మా వచ్చిర్రు పోయిర్రు ఎవరు ఏం చేయలేదు బీజేపీ ఉన్నప్పుడు చేసిన పనులు అని చెప్తున్నారు మేము అందుకోడానికి బీజేపీకే ఇస్తాము మళ్ళీ మేము పనులు చేసుకుంటాం అనేటటువంటి ఒక భావనకు వచ్చిర్రు ఇక్కడంతా వన్ సైడ్ బీజేపీకి పడతాయి ఈ 120 డివిజన్లు అట్లాగే కళ్ళబొల్లి మాటలు చెప్పి మత కళ్ళు చేస్తారు అది ఇది అని చెప్పి కేటీఆర్ కేసీఆర్ ప్రతి మీటింగ్లో చెప్తున్నారు మీకు ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ అందరం మేము కలిసిమెలిసి పనిచేస్తున్నాము వాళ్ళు కూడా మా వెంబడ రావడం జరుగుతుంది ఎక్కడ మత కళ్ళు కానీ చేస్తే వాళ్ళే చేసి ఏదో